ఈ రోజు మనము అత్యంత పురాతనమైన 1200 సంవత్సరాల నాటి దేవాలయాన్ని గోపురాన్ని దర్శించబోతున్నాం. ఏలూరు పట్టణానికి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే శనివారపేట అనే గ్రామంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి 1200 సంవత్సరాల నాటి దేవాలయం రాజగోపురాన్ని మనం ఈరోజు దర్శించుకోబోతున్నాం. 10వ శతాబ్దంలో చాళుక్యుల రాజుల కాలంలో ఇది నిర్మితమైనది. 1200 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి స్వయంభు రూపం. ఇక్కడ మనం ఈ గోపురాన్ని పరిశీలించినట్లయితే ఈ గోపురం మీద ఉన్నటువంటి శిలాకళ నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంది. నాటి వారు ఎంత అద్భుతంగా ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టారో తెలుస్తుంది. ఇక్కడ గోపురం మీద ఉన్న ప్రతి శిల ఆ కళా నైపుణ్యం రాబోయే తరాలకు రేపటి తరాలకు ఏదో నేర్పే విధంగా నాటి 10వ శతాబ్దంలో ఈ యొక్క గోపురాన్ని నిర్మించిన వారు అద్భుతంగా ఇలాంటి శిలల రూపంలో మనకి ఎన్నో విషయాలను తెలియజేసే విధంగా ఈ యొక్క గోపురాన్ని నిర్మించారు. ఈ గోపురం చూస్తుంటే ఎంత అద్భుతంగా 10వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైన ఈ కట్టడాలను ఇంకా మన తరాలు దర్శించుకుంటున్నాయి అంటే వారు ఎంత అద్భుతంగా ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత శక్తివంతంగా ఈ యొక్క నిర్మాణాలను చేశారో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఈనాటి నిర్మాణాలను మనం చూసినట్లయితే పరిశీలించినట్లయితే కేవలం 20-30 సంవత్సరాలలో ఎన్నో నిర్మాణాలు కుప్పకూలిపోతున్నాయి. అలాంటిది 1200 సంవత్సరాల నాటి నిర్మాణం చెక్కు చెదరకుండా దుర్భేద్యంగా అలాగే మనకి దర్శనమిస్తుంది అంటే నాటి వారి యొక్క ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఈ రాజగోపురాన్ని తొలగించి దీని ప్రదేశంలో కొత్త గోపురాన్ని నిర్మించాలని ఈ ఆలయానికి సంబంధించిన వారు ఇంకా ఎంతోమంది ప్రయత్నించారు. శిథిలావస్థకు చేరుకుంటుంది, తొలగించాలి అని. కానీ అక్కడున్నవారు ఏకంగా కోర్టులకు వెళ్ళి మరీ పోరాటం చేసి దీని ఇంతవరకు గోపురం ఎలా ఉంది, శిథిలావస్థకు చేరిందా లేదా అనేది పరీక్షలు చేయకుండానే ఏ విధంగా కూల్చివేస్తారు, ఏ విధంగా కొత్త నిర్మాణం చేపడతారు అంటూ కోర్టుల ద్వారా వారు ప్రశ్నిస్తే ఆ యొక్క కోర్టు ఇచ్చినటువంటి ఆజ్ఞలతో ఎంతోమంది ఇక్కడ పరిశోధన చేసి ఇంకా 200-300 సంవత్సరాల వరకు దుర్భేద్యంగా ఇంతే శక్తివంతంగా ఉంటుంది అని చెప్పడంతో తర్వాత చిన్న చిన్న మరమ్మతులతో అంతటితో ఆ గోపురం జోలికి వెళ్లకుండా ఆపివేశారు. అంతరాలయంలోకి వెళ్ళి చెన్నకేశవ స్వామి యొక్క స్వయంభు రూపాన్ని మనం దర్శించుకుందాం. 10వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నాటి జమీందారుల కలలో కనిపించి స్వయంభుగా దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి యొక్క రూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, దర్శించుకుంటున్నాం. ఆ స్వామివారి యొక్క శక్తివంతమైన రూపానికి అత్యంత అద్భుతమైన ఆలయ నిర్మాణం చేశారు నాటి జమీందారులు 10వ శతాబ్దంలో. ఈ ఆలయం యొక్క పూర్తిగా మనం చూడాలంటే చాలా విశాలమైన ప్రాంతంలో ఆలయం అయితే నిర్మాణం జరిగింది. ఆలయం గురించి అక్కడ ఉన్న ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం, శనివారపుపేట, ఏలూరు. ఇది ఏలూరు పట్టణానికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో నూజివీడు వెళ్లే మార్గంలో, ఏలూరుకి అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఈ శనివారపేట గ్రామం అనేది ఉన్నది. ఇక్కడ చాళుక్య రాజులు నాటి దేవాలయం శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం. చాళుక్య రాజుల టైంలో నిర్మించినటువంటి స్వామి, స్వయంగా వెలిసినటువంటి స్వామి శ్రీ చెన్నకేశవ స్వామివారు. ఆ రోజుల్లో స్వామి స్వయం వ్యక్తంగా వెలిసినట్టు చెప్తారు. సుమారు ఇలాగా ఇది 10వ శతాబ్దం అనగా చాళుక్య రాజుల టైము, 10వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. ఇది వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ దేవాలయంలో అర్చనాది కైంకర్యాలు, పూజలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విశేషంగా పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు పాంచానిక దీక్షతో జరపబడతాయి. చాలా భక్తులు గ్రామం నుంచి విరివిగా, ఇతర ఊరుల నుంచి కూడా చెన్నకేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి భక్తులందరూ కూడా స్వామిని సేవించుకుంటారు. చాలా పెద్ద ఎత్తున భారీగా రావడం జరుగుతుంది. ఈ దేవాలయానికి 100 అడుగుల గాలిగోపురం ఉంది. జమీందారులు
శనివారపేట జమీందారు గారు శ్రీ మేకా ధర్మప్పారావు గారు ఈ యొక్క గాలిగోపురాన్ని నిర్మించినట్టుగా చెప్తారు. ఇది 100 అడుగుల గాలిగోపురం. దీని మీద రామాయణం, భారతం, భాగవతం, కళాశాస్త్రం, క్షీరసాగర మదనం, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఆళ్లవార్లు, అలనాటి రాజుల జైత్రయాత్రలు, కళాశాస్త్రం, 2000 శిల్పం ఈ గాలిగోపురం మీద ఉంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇది అతిపెద్ద గాలిగోపురంగా విరాజిల్లుతోంది. ఈ యొక్క చెన్నకేశ్వర స్వామివారి ఆలయం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి దత్తత దేవాలయం. 20 సంవత్సరాల నాడు ఈ దేవాలయాన్ని ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకోవడం జరిగింది. చైర్మన్ శ్రీ ఎస్వి సుధాకరరావు గారు, ఈవో సత్యనారాయణ మూర్తి గారు ఈ దేవాలయాన్ని పర్యవేక్షించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి వాళ్ళు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ దేవాలయానికి. ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతాయి, అలాగే ధనుర్మాస పూజా కార్యక్రమాలు, గోదా కళ్యాణం, పాల్గొన మాసంలో చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుపడుతూ ఉంటాయి. అలాగే ఇదే దేవాలయంలో పక్కన శివాలయం ఉంది, శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శివాలయం కూడా ఉంది. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి చాళుక్య రాజుల నాటి ఆలయమే ఈ దేవాలయం కూడా. ఈ యొక్క స్వామివారి శివాలయంలో స్వామికి బ్రహ్మసూత్రము అనేది స్వామికి ఉండటం ఒక విశేషము. బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయానికి విచ్చేసి భక్తులు స్వామికి అభిషేకాలు చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం మన శనివారపేట శివాలయం.